2014లో పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలైనటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దాదాపు 73,000 ఓట్ల వరకు అక్కడ కాపు సామాజిక వర్గం ఉండటం అది ఏకపక్షంగా తన వైపుకే వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అదే సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీల్లో నుంచి ఇంకొక 50,000 ఓట్లు వస్తే ఆటోమేటిక్గా 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందన్నటువంటిది ఇది పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారన్నటువంటి జన సైనికులు నమ్ముతున్నారు. టోటల్గా అక్కడ వంగాగీత ప్రధాన ప్రత్యర్థి కావటం అన్నటువంటి కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే దాదాపుగా ఎన్నికల రోజున పోల్ మేనేజ్మెంట్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ అంతకుముందు జిల్లా ఏది నియోజకవర్గాల వారిగా తిరగడం కానీ పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ తిరగనంతగా తన నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసి తిరిగారు. అదే సమయంలో వంగాగీత చిట్ట చివరి రోజున జగన్మోహన్ రెడ్డిని పిలిపించి మాట్లాడడం ఆ సందర్భంలో కంటతడి పెట్టడంతోనే ఆమె ఓటమి ఖరారైంది. అది జనంలోకి బాగా వెళ్ళిపోయింది. ఆ కారణంగా పవన్ కళ్యాణ్కి 50,000 ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 30,000 ఓట్లకి తక్కువ మెజార్టీ అయితే రాదన్నటువంటిది ఇప్పుడు దాకా బుకీలు కూడా ఎవరైతే పందాలు కాస్తున్నోళ్ళు 30,000 లోపు ఓట్లు వస్తాయని పందెం కాసేవాడు ఎవడూ లేడు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. దట్ మీన్స్ 30,000 పైన మెజార్టీ, ఆ పైన 50,000 60,000 అన్నటువంటిదే ఇక తేలాల్సి ఉంది పవన్ కళ్యాణ్ మెజార్టీ.